అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ప్రముఖ రచయిత విజయ్ ఆర్కే గారు రచించిన విజేత నవలలోని ఐదో భాగాన్ని వినేద్దామండి సంజీవ రెడ్డి నగర్ సీదాగా కనిపించే ఓ బిల్డింగ్లోని మేడ మీద పోర్షన్ అది మెట్లెక్కి పైకెళ్లాక డోర్ ముందు వేలాడుతుంది ఆ బోర్డు ధనరాజ్ కో డైరెక్టర్ అనే అక్షరాలతో అతడు తన జేబులోని కాగితం తీసి ఆ పేరు మరోసారి కన్ఫర్మ్ చేసుకున్నాకనే కాలింగెల్ నొక్కాడు రెండు నిమిషాల తర్వాత డోర్ తెరుచుకుంది యాభై ఉంటాయేమో ఆయనకు నల్లగా లావుగా ఉన్నాడు తల బుట్టల తెల్లగా కనిపిస్తుంది అయితే ముఖములో అదో రకమైన ప్రశాంతత మాత్రం కదలాడుతుంది ఆ ప్రశాంతత పరిశీలనగా చూస్తేనే తప్ప తెలియట్లేదు తలుపు తీసిన ఆయన అతన్ని చూసి ఏం కావాలి అన్నాడు ఆ గొంతులో చిరాకు లేదు రెండు మూడు రోజుల్లో తాను విన్నదాన్ని తెలుసుకున్న దాన్ని బట్టి ఇండస్ట్రీలోని జనం లైట్ బాయ్ దగ్గర నుండి కమర్షియల్ డైరెక్టర్ వరకు ప్రతి క్షణం ఏదో బిజీగా ఉన్నట్లు నటిస్తూ ఉంటారు అదేదో గొప్పతనంలా ఫీల్ అవుతూ ఉంటారు వారు అయితే ధనరాజులో అలాంటి హిపోక్రసీ లేకపోవడం ఆనందం కలిగించింది అతడికి అతడు జేబులో నుండి కాగితం తీస్తూ నా పేరు అరుణ్ సార్ పీతాంబరం గారు మీకు ఇదివ్వమన్నారు అన్నాడు పీతాంబరం పేరు వినడంతోనే ధనరాజ్ ముఖంలో ఓ భావం అలా కదలాడి ఇలా మాయమైంది ఆయన ఉత్తరం అందుకుంటూ లోపలికి రా బాబు అన్నాడు అతడు లోపలికి నడిచాక హాల్లో కుర్చీ చూపించాడాయన అతడు కూర్చున్నాడు ఆయన కుర్చీలో వెనక్కువాలి ఆ కాగితం మడతలు విప్పాడు అరుణ్ ఆయనకేసే చూస్తూ ఉండిపోయాడు చదవడం ముగించాక ధనరాజ్ కుర్చీలో నుండి ముందుకి వంగి పీతాంబరం గారు బాగున్నారా అని అడిగాడు మా పరిచయం జరిగింది నిన్ననే హాస్పిటల్లో ఆయన పొజిషన్ అంత బాగోలేదు అన్నిటికన్నా ముఖ్యంగా ఆయన ఒంటరితనంతో బాధపడుతున్నట్టుగా ఉంది ఓ గాఢమైన నిట్టూర్పు వదిలి కనులు మూసుకున్నాడు ధనరాజ్ ఆయన మీకెలా పరిచయం అయ్యారు కొద్దిసేపటి తర్వాత అడిగాడు ధనరాజ్ చెప్పాడు అతడు హాస్పిటల్లో ఉన్నా ఆయనకు ఉపకార బుద్ధి మాత్రం పోలేదు ఎంత మంచి మనసో ఆయనకు పీతాంబరం పట్ల ఉన్న అభిమానం కన్నులలో ప్రతిఫలించడమే కాదు మాటల్లోనూ వ్యక్తమవుతుంది అరుణ్ మౌనంగా ఉన్నాడు మరి కొద్దిసేపటి తర్వాత ఆయన అన్నాడు ఇండస్ట్రీలో మీకేదన్నా పని చూపించమని ఇందులో రాశారు పీతాంబరం గారు ఆయన అలా రాశాక నాకిక చెయ్యక తప్పదు చెప్పండి మీరు ఇండస్ట్రీలో ఏ పని చేయగలరు ఫలానా పనే చేయాలని నేను నిర్ణయించుకోలేదండి ప్రస్తుతం బతకడం కోసం ఏదైనా సరే ఓ పని చేయాలనుకుంటున్నాను ఆయన కొద్ది క్షణాలు ఆలోచించి చెప్పాడు అయితే మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా చేయగలరా అరుణ్ ముఖంలో సంతోషం కనబరుస్తూ పలికాడు చేయలేకపోవడం ఏమిటి సార్ అసిస్టెంట్ డైరెక్టర్ ఉద్యోగం అయితే ఆనందంగా చేస్తాను ప్రస్తుతం నా పొజిషన్కి లైట్ బాయ్ పోస్ట్ అయినా చేయడానికి సిద్ధమే ధనరాజ్ ముఖం నవ్వుతో విచ్చుకుంది మంచివాడివే పీతాంబరం గారు పంపించా కూడా నీతో లైట్లు మోయించే పని ఏమిటి స్క్రిప్ట్ ఫెయిర్ చేయడం లాంటి కాస్త మంచి పనులు అప్పగిస్తాలే అప్పటి వరకు తనను మీరు అంటూ గౌరవించిన వ్యక్తి తను లైట్ బాయ్ గా చేయడానికి సిద్ధమయ్యేసరికి నువ్వు అనే వరకు చను వచ్చేసిందంటే తాను కొంత హుందాగా మాట్లాడలేదేమో అనిపించింది అతడికి మరి ఎప్పుడు కలవమంటారు సార్ మరో రెండు రోజుల్లో మా డైరెక్టర్ గారిది కొత్త సినిమా ప్రారంభం కాబోతుంది ఆ సినిమాకి నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్గా చెయ్యి నీకు వీలైతే రేపు పూర్ణ డబ్బింగ్ థియేటర్ దగ్గరికి రా మా సినిమా రీ రికార్డింగ్ జరుగుతుంది అక్కడికి వస్తే డైరెక్టర్ని ఒకసారి పరిచయం చేస్తాను ఆయన కూడా నేను ఒకసారి చూస్తే బాగుంటుంది కదా అఫ్కోర్స్ నేను తీసుకొచ్చానన్నాక కాదండనుకో మరో రెండు రోజులు కూడా ఆగే పరిస్థితి కాదు తనది అని చెప్పాలనిపించింది అతడికి అలా చెబితే మరింత అలుసిచ్చినట్లుగా అవుతుందేమోనని ఆగిపోయాడు అరుణ్ అలాగే సార్ రేపు మిమ్మల్ని డబ్బింగ్ థియేటర్లో కలుసుకుంటాను లేస్తూ అన్నాడు అలాగే అరుణ్ ఆయనకు నమస్కరించి వచ్చేశాడు ఆ రాత్రి అరుణ్ తన ప్రోగ్రెస్ గురించి రమేష్కి చెబితే ముఖం అదోలా పెట్టాడు మరీ అసిస్టెంట్ డైరెక్టర్గా ఏమిట్రా ఏ నేను అసిస్టెంట్ డైరెక్టర్స్ గురించి కొంత విని ఉన్నాను పేరుకు అసిస్టెన్స్ అనే గాని డైరెక్టర్స్ వారి చేత అడ్డమైన పనులన్నీ చేయిస్తారట కదా అడ్డమైన పనులన్నీ అంటే రమేష్ కొద్ది క్షణాలు ఇబ్బందిగా ఫీల్ అయ్యి ఆ తర్వాత పలికాడు అడ్డమైన పనులంటే కాఫీ టీలు అందించడమే కాదు అప్పుడప్పుడు ఆ హీరోయిన్ ఇంటికెళ్ళి నేను రాత్రికి రమ్మన్నాను అని చెప్పు రాత్రికి గెస్ట్ హౌస్ బయట కాపులా ఉండు ఇలాంటి పనులన్నీ అప్పగిస్తారట అరుణ్ పెదవులు బిగబట్టి బాధను దిగమింకడానికి కొద్ది సెకండ్లు పట్టింది అవన్నీ నాకు తెలీదు అన్నాడు నిజంగానే తనకు తెలియవు కూడా నాకు తెలుసు కాబట్టే ముందుగా హెచ్చరిస్తున్నా తీరా ఎంటర్ అయ్యాక మళ్ళీ ఆ పని చేయలేను ఈ పని చేయలేను అంటే వెనక్కి తిరిగి రావడం బాగుండదేమో అరుణ్ కొద్ది క్షణాలు ఆలోచించుకున్నాక చెప్పాడు రమేష్ ఇండస్ట్రీ గురించి నాకు ఏమాత్రం తెలియదు అసిస్టెంట్స్ చేత అలాంటి పనులు చేయిస్తారని నువ్వు చెప్తుంటేనే తెలుస్తుంది అయినా సరే నేను అసిస్టెంట్ డైరెక్టర్గానే ఫీల్డ్లోకి ఎంటర్ అవుతాను నా ఆత్మాభిమానం దెబ్బతిన్నంత వరకు అక్కడే కొనసాగుతాను అలా ఉంటూనే నా లక్ష్యం సాధిస్తాను నీ ఇష్టం భుజాలెగరేశాడు రమేష్ అరుణ్ డబ్బింగ్ థియేటర్ దగ్గరికి వెళ్లేసరికి ధనరాజ్ మరో పది మంది వ్యక్తులు టిఫిన్ తింటూ కనిపించారు అతడిని చూసిన ధనరాజ్ రావోయ్ రా టిఫిన్ తిందు అన్నాడు పర్వాలేదు సార్ మొహమాట పడ్డాడు అతడు రమ్మంటుంటే అని బాయ్ వైపు తిరిగి మరో ప్లేట్ పట్టరా అన్నాడు అతడి ఈసారి అభ్యంతర పెట్టలేదు బాయ్ అందించిన ప్లేట్ పట్టుకొని వారి పక్కనే కూర్చున్నాడు బాయ్ టిఫిన్ ప్లేట్లో పెట్టాడు ధన్రాజ్ కూర్చొని టిఫిన్ తింటున్న వారిని పరిచయం చేస్తూ ఈయన ప్రసాద్ అతడు విజయ్ కుమార్ ఆయన డబ్బింగ్ భాస్కర్ ఒక్కొక్కరిని చూపిస్తూ చెప్పసాగాడు అరుణ్ వారందరితో కరచాలనం చేశాడు వారంతా డబ్బింగ్ ఆర్టిస్టులని అర్థమైంది అతడికి సినిమా ఇండస్ట్రీలో ఒక తరంలో డబ్బింగ్ ఆర్టిస్టులు ప్లేబ్యాక్ సింగర్సు అని ప్రత్యేకంగా ఉండేవారు కాదు హీరో హీరోయిన్లు తమ పాటలు తామే పాడుకునేవారు అప్పట్లో రూపం వాచకమే కాదు కాస్తో కూస్తో సంగీత పరిజ్ఞానం ఉండి పాటలు కూడా పాడుకోగలిగిన వారిని తమ సినిమాలలో నటింపజేసేవారు అవి మరీ తెలుగు సినిమా రంగంలో మొదటి రోజులు ఆ తర్వాత గాయకులు రంగప్రవేశం చేశారు అప్పుడు హీరోకి రూపం నటన సరైన గొంతు ఉంటే చాలు పాటలు పాడవలసిన అవసరం లేకపోయింది అది తెలుగు సినిమా రంగంలో రెండో దశ అని చెప్పొచ్చు ఆ తర్వాత వచ్చిన దశ ప్రస్తుత చరిత్ర సరైన గొంతు లేకపోయినా పర్వాలేదు కాస్త రూపం నటన ఉంటే చాలు అరూ గొంతు నటే నటులు ఎప్పుడైతే ఇండస్ట్రీలో ప్రవేశించారో అప్పుడే డబ్బింగ్ ఆర్టిస్టులంటూ ఒక కొత్త డిపార్ట్మెంట్ పుట్టుకొచ్చింది ప్రస్తుతం ఇండస్ట్రీలో డబ్బింగ్ ఆర్టిస్టులకు విపరీతమైన డిమాండ్ ఉంది అరుణ్కి సినిమా రంగంలోకి ప్రవేశించాకే ఈ విషయాలన్నీ తెలుస్తున్నాయి అతడు తెలుసుకుంటూ ఉన్నాడు ఇండస్ట్రీకి సంబంధించిన పుస్తకాలు పత్రికలు తిరగేస్తున్నాడు ఈ రంగానికి సంబంధించిన ప్రతీది ప్రతీది తెలుసుకోవాలి మరో రెండు ఇడ్లీలు వేయనా సార్ బాయ్ మాటలకు అతడి ఈ లోకంలోకి వచ్చాడు ఆ అని తలాడించాడు బాయ్ రెండు ఇడ్లీలు ప్లేట్లో వేసి గరిటతో గట్టి చట్నీ వడ్డించాడు సినిమా ఇండస్ట్రీలో ఉండే గొప్పతనం ఏమిటంటే ఆ ఇండస్ట్రీలో బ్రతికే ఏ వ్యక్తికి ఆకలి సమస్య ఉండదు సినిమా పరిశ్రమలోని ఒక కార్మికుడి కుటుంబం ఆకలితో అల్లాడుతూ ఉండొచ్చు కానీ ఆ కార్మికుడు మాత్రం స్పాట్లో నాన్ వెజిటేరియన్ భోజనం చేస్తుంటాడు దట్ ఈజ్ ఇండస్ట్రీ అరుణ్ తిరిగి డబ్బింగ్ ఆర్టిస్టుల గురించిన ఆలోచనలోకి జారిపోయాడు ప్రస్తుతం సాగుతున్న అరువు గొంతుల నటులతో సినిమాలు తీసే స్థితి అంత మెరుగైన పరిస్థితి కాదని చాలామంది అభిప్రాయం ఒకప్పుడు గొంతు విని ఏ నటుడో చెప్పగలిగేవారు కానీ ప్రస్తుతం నలుగురు ఐదుగురు నటులకు ఒకే డబ్బింగ్ ఆర్టిస్ట్ గొంతు అరువివ్వడంతో ప్రేక్షకుడు కాస్త కన్ఫ్యూజ్ అవుతున్నాడు అలాగే హీరోయిన్ల విషయంలోనూ ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ నలుగురు ఐదుగురు హీరోయిన్లకు డబ్బింగ్ చెబుతూ ఉంటుంది ఈ పరిస్థితి ప్రస్తుతం ఇండస్ట్రీ మీద పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చు లాంగ్ రన్లో ఆ ఎఫెక్ట్ పడితీరుతుంది ఈ కన్ఫ్యూజన్లో ప్రేక్షకుడికి సినిమా అంటే విరక్తి కలుగుతుంది నటులంటే చులకన భావం ఏర్పడుతుంది హీరో కావడం అంటే కాస్త అందంగా ఉంటే చాలు మాటలు రాకపోయినా పర్వాలేదు అనుకోవడంతో సినిమా నటుల పట్ల ఉన్న క్రేజ్ తగ్గిపోతుంది క్రేజ్ తగ్గిపోవడం అంటే జనం సినిమాలకు మెల్లమెల్లగా దూరమైపోవడమే కానీ ఇండస్ట్రీలోని జనం ప్రస్తుతం ఆలోచిస్తూ భవిష్యత్తుని పట్టించుకోవడం లేదు రాబోతున్న ప్రమాదాన్ని అసలు ఊహించడం లేదు అతడు టిఫిన్ తినడం పూర్తయింది అప్పుడు చెప్పాడు ధన్రాజ్ డైరెక్టర్ గారు మధ్యాహ్నం వస్తానని ఫోన్ చేశారు పనేం లేకపోతే ఇక్కడే ఉండు కాదంటే మధ్యాహ్నం వచ్చినా పర్వాలేదు పనేం లేదు సార్ ఉంటాను టిఫిన్ తినడం పూర్తయ్యాక ఇద్దరు డబ్బింగ్ ఆర్టిస్టులు డబ్బింగ్ డైరెక్టర్ డబ్బింగ్ థియేటర్ లోపలికెళ్లారు ధన్రాజ్ కూడా అటుగా వెళుతూ రా లోపల కూర్చుందాం అన్నాడు అతడు తలాడించి ఆయన వెనక నడిచాడు మినీ థియేటర్ అది సినిమా హాల్లోలా అంత స్క్రీన్ లేదు గాని మరీ చిన్నది కూడా కాదు స్క్రీన్ మీద అప్పుడే బొమ్మ ప్రత్యక్షమైంది డబ్బింగ్ ఆర్టిస్ట్ తన చేతిలోని స్క్రిప్ట్ని ఒకసారి చదివి చూసుకుని ఆ తర్వాత తెర మీద నటుడి హావభావాలు పరిశీలించాడు సీన్ మళ్ళీ రిపీట్ అయింది ఈసారి ఆర్టిస్ట్ తెర మీద కదలికలకు అనుగుణంగా ఒకసారి పెద్దగా పలికి రిహార్సిల్ చేశాడు మూడోసారి ఆర్టిస్ట్ డైలాగ్ని పలికాడు అయితే డైలాగ్ సరిగా సింక్ కాలేదంటూ డైరెక్టర్ వన్స్ మోర్ చెప్పాడు నాలుగోసారి ఆర్టిస్ట్ డైలాగ్ కరెక్ట్ గా పలికాడు డబ్బింగ్ డైరెక్టర్ ఓకే అన్నాడు నెక్స్ట్ సీన్లో మరో ఆర్టిస్ట్ డైలాగ్ సాధారణంగా సీన్ కి సంబంధించిన ఒకటి రెండు వాక్యాలు లేదా ఒక పూర్తి డైలాగ్ మాత్రమే రికార్డు చేయడం గమనించాడు అరుణ్ మరో గంట తర్వాత టీ బ్రేక్ అంటూ అంతా బయటకు వచ్చినప్పుడు అరుణ్ ధనరాజ్ని అడిగాడు డైలాగ్ సింక్ అవడం అంటే ఏమిటి సార్ ధనరాజ్ సిగరెట్ ముట్టించి గట్టిగా పొగపీల్చి వదులుతూ పలికాడు డైలాగ్ సింక్ కావడం అంటే యాక్టర్ లిప్ మూవ్మెంట్కి సరిపోయేలా డైలాగ్ పలకడానికి ఒక నటుడు రెండు సెకండ్లు తీసుకుంటే మరో నటుడు ఒకటిన్నర సెకండ్లో పెదవుల కదిలిక ఆపేస్తాడు నటుడి పెదవుల కదలికి ఆగిపోయాక డైలాగ్ వినిపించడం ప్రేక్షకులకు బాగుండదు అందుకే తెర మీద లిప్ మూమెంట్కి సరైన టైమింగ్లో డైలాగ్ కట్ కావాలి అది చూసుకోవడం డబ్బింగ్ డైరెక్టర్ పని సినిమా రంగంలో డబ్బింగ్ డైరెక్టర్ అంటూ ఒక వృత్తి ఉందని తనకింతకాలం తెలీదు అది తెలిసింది ఇప్పుడే ఆ వృత్తి తెలియడమే కాదు వారు చేసే పని ఎలా ఉంటుందో కూడా తెలిసిపోయింది నాకు డబ్బింగ్ డైరెక్టర్ అంటూ ఒకరుంటారని తెలీదు సార్ చాలా మందికి తెలీదు ఎందుకంటే చాలా సినిమాలకి డబ్బింగ్ వ్యవహారాలు కో డైరెక్టర్లే చూసుకుంటారు ఎవరైనా డబ్బింగ్లో కూడా పర్ఫెక్షన్ కావాలనుకునేవారు ఇలా డబ్బింగ్ డైరెక్టర్ను పెట్టుకుంటారు ముఖ్యంగా ఇది ద్వారకానాథ్ గారి సినిమా కదా ఆయన ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉండాలని కోరుకుంటారు అరుణ్ తలాడించి ఊరుకుండిపోయాడు అయితే ఆయన మాత్రం మాట్లాడడం ఆపలేదు స్ట్రెయిట్ సినిమాలకు డబ్బింగ్ ప్రాబ్లం కాబోదు ఎందుకంటే వారు తెలుగు స్క్రిప్ట్ నే చదువుతారు కాబట్టి అందువల్ల తెర మీద టైమింగ్కి డబ్బింగ్ ఆర్టిస్ట్ టైమింగ్కి పెద్ద తేడా రాదు అదే డబ్బింగ్ సినిమాలు అనుకో వారు ఏ తమిళ హిందీ మాటలో పలికి ఉంటారు ఆ భాషకు తెలుగు అనువాదం రాసేసరికి డైలాగ్ లెంత్ పెరుగుతుంది ఆ తర్వాత లిప్ లెటర్స్ అని కొన్ని అక్షరాలు ఉన్నాయి పా బ మా ఇవి పలికేటప్పుడు పెదాలు టచ్ అవుతాయి ఈ అక్షరాలు వచ్చిన ఇతర భాషలోని స్క్రిప్ట్ కి అదే అక్షరాలు వచ్చేలా పదాలను తయారు చేసుకోవాలి కాబట్టి డబ్బింగ్ హేటర్ కూడా కొంత కష్టపడాలి ఆ తర్వాత డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా ఎక్కువ శ్రమపడాల్సి వస్తుంది టీ బ్రేక్ అయిపోయింది డబ్బింగ్ డైరెక్టర్ మరో ఇద్దరు డబ్బింగ్ ఆర్టిస్టులు థియేటర్ లోపలికి వెళుతున్నారు ధనరాజ్ థియేటర్ లోపలికి వెళ్లలేదు బయట సిగరెట్ పొక పీలుస్తూ ఉండిపోవడంతో అతడు చోటనే ఆగిపోయాడు వారలా నిలబడి ఉండగానే థియేటర్ ముందు అంబాసిడర్ కారాగింది ఓ బట్టతల వ్యక్తి కారులో నుంచి కిందికి దిగాడు ఆయనే ద్వారకానాథ్ చెప్పాడు ధన్రాజ్ అరుణ్ ఆ వైపు చూస్తూ ఉండిపోయాడు ద్వారకానాథ్ తొలుత క్రైమ్ చిత్రాల దర్శకుడిగా ప్రవేశించి ఆ తర్వాత సంగీత ప్రధాన చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు ఆయన సినిమాలు అశ్లీలం లేకుండా కళాత్మక విలువలతో ఉన్నతంగా ఉంటాయి ఎన్నో అవార్డులు రివార్డులు పొందిన దర్శకుడైన ఆయన వారిద్దరి దగ్గరగా వచ్చాక ధనరాజుని అడిగాడు ఎంతవరకు వచ్చింది మురళి గారి క్యారెక్టర్ అతని గ్యాంగ్ సీన్ డబ్బింగ్ జరుగుతోంది లోపల డబ్బింగ్ జరుగుతూ ఉంటే మధ్యలో వెళ్ళి డిస్టర్బ్ చేయడం సాధారణంగా ఎవరూ చేయరు సీన్ కి సీన్ కి మధ్య బ్రేక్లోనే లోపలికి వెళుతూ ఉంటారు డబ్బింగ్కి ఎడిటింగ్ కి సంబంధించిన విషయంలో దర్శకుడు జోక్యం చేసుకోవలసిందంటూ పెద్దగా ఏమీ ఉండదు అందువల్లేనేమో ఆయన లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించకుండా జరుగుతూ ఉంటుంది కదా నేను స్టూడియోకి వెళ్ళి సెట్ వస్తాను వచ్చాకే ఈరోజు జరిగిన వర్క్ చూస్తాను అన్నాడు అలాగే తలాడించాడు ధన్రాజ్ ఆయన వెనుదిరిగి వెళ్ళిపోతూ ఉంటే వెనక నుండి ద్వారకానాథ్ గారు పిలిచాడు ధన్రాజ్ ద్వారకానాథ్ వెనుతిరిగి చూసి ఏమిడన్నట్లు తలూపాడు ధన్రాజ్ చెప్పాడు ఇతన్ని పీతాంబరం గారు నా దగ్గరకు పంపారు ఏదైనా పని ఇప్పించమని లెటర్ రాశారు గారంటే ఆ గారేనా అవునండి ఆయన అరుణ్ వైపు ఓ రెండు సెకండ్లు అలా చూసి తల తిప్పుకొని ధనరాజుని అడిగాడు పీతాంబరం గారు ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారా అవునండి ఏమిటో ఏ స్థాయి వ్యక్తి ఏ స్థాయికి దిగజారిపోయాడు కొద్ది సెకండ్లు బాధగా ముఖం పెట్టాడు ఆయన్ని చూసి పరామర్శించి రావాలని చాలా రోజులుగా అనుకుంటూనే ఉన్నాను వీలు కావడం లేదు వారిద్దరూ మౌనంగా ఉన్నారు ఆయన అరుణ్ వైపు మరోసారి చూసి సరే మన కొత్త సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్స్ ఎలాగూ అవసరమే కదా రేపటి నుండి రమ్మని చెప్పండి తల తిప్పి ధనరాజ్తో తో చెప్పాడు ధనరాజ్ చిరునవ్వుతో అరుణ్ కేసు చూశాడు అరుణ్ ముఖంలో సంతోషం కదలాడింది ద్వారకానాథ్ వస్తాను అనేసి వెనుతిరిగి వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిపోయాక ధనరాజ్ అతడితో చెప్పాడు నీ పని పూర్తయినట్టే నువ్వు రేపు తొమ్మిది గంటలకల్లా స్టూడియో దగ్గరకొచ్చాయి రేపు సినిమా ప్రారంభోత్సవమే కాబట్టి హడావిడి తప్ప పెద్దగా పనే ఉండదు మధ్యాహ్నానికే ప్యాకప్ అయిపోతుంది కూడా అలాగే సార్ అతడు ఆయనకు నమస్కరించి డబ్బింగ్ థియేటర్లో నుండి రోడ్డు మీదకు వచ్చి పీతాంబరం దగ్గరకు బయలుదేరాడు సాయంకాలపు నీరెండ చల్లగా పరుచుకొని ఉంది జనవరి నెల చలిగాలి ఆరింటికే మొదలయ్యి శరీరాలను వణికించడం మొదలెట్టింది వయసు మీద పడ్డమే కాదు అస్థిపంజరం లాంటి ఆకారంతో రోగబాధితో ఉన్న పీతాంబరం ఆ చలిగాలిని ఏమాత్రం తట్టుకోలేకపోతున్నారు అయినా సరే సన్నగా వణికిపోతూనే ఆయన ఆ చెట్టు కింద కూర్చొని అరుణ్ మాటలు ఆలకిస్తున్నారు అయితే నా మాట మీద గౌరవంతో ధనరాజ్ నిన్ను అసిస్టెంట్ డైరెక్టర్గా రికమెండ్ చేశాడన్నమాట అన్నాడు పీతాంబరం అవును సార్ పలికాడు అరుణ్ పోనీలే ఏదో ఒక రూపంలో ఇండస్ట్రీకి దగ్గరగా వెళ్లగలిగావు చెప్పానుగా ఇండస్ట్రీకి దగ్గరగా ఉంటే నీ ప్రయత్నాలు మరింత సులువవుతాయి నీ లక్ష్యాన్ని త్వరగా సాధించవచ్చు కూడా అది నిజమే సార్ కాసేపు ఆగాక పీతాంబరమే అన్నాడు చిత్ర పరిశ్రమ గురించి నీకు విషయం చెప్పనా చెప్పండి సార్ ఆ ఇండస్ట్రీలో అన్నిటికన్నా గొప్ప పదమేమిటంటే సక్సెస్ నీతి నిజాయితీ మంచితనం మానవత్వం చివరికి సమర్థత కూడా సక్సెస్ ముందు బలాదూర్ ఎంత సమర్థుడైన వ్యక్తి కూడా సక్సెస్ లేకపోతే ఆ ఇండస్ట్రీలో చివరికి అనామకుడిగా మిగిలిపోతారు దానికి సరైన ఉదాహరణ ధనరాజ్ ఆయన తల తిప్పి అతడి ముఖంలోకి కాస్త విస్మయంగా చూశాడు ధనరాజ్ గురించి నీకేమీ తెలియదా తెలియదు సార్ సిన్సియర్గా పలికాడు అతడు ఇండస్ట్రీలోకి ప్రవేశించే ముందు ముఖ్యంగా ఒక అవసరంతో ఒక వ్యక్తిని కలుసుకునే ముందు ఆ వ్యక్తి గురించిన పూర్తి వివరాలు తెలుసుకోవడం ఎంతో అవసరం అతడు మౌనంగా ఉన్నాడు ఆయన తల తిప్పుకొని చెప్పడం మొదలుపెట్టాడు ధన్రాజ్ మంచి టాలెంట్ ఉన్న దర్శకుడు చాలా కాలం క్రితం అంటే నేను నటుడిగా మంచి పొజిషన్లో ఉన్నప్పుడు తాను ఓ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు మంచి కథ గొప్ప సాంకేతిక విలువలు అద్భుతమైన సృజనాత్మకత ఇవన్నీ కలిసిన ఆ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీని మరో మలుపు అనుకున్నారు సినిమా జనం కానీ ఎందుకనో తెలియదు ప్రేక్షకులు ఆ చిత్రాన్ని ఘోరంగా తిప్పికొట్టారు దాంతో ధనరాజ్ డిప్రెషన్లో పడిపోయాడు ఆ సినిమా హిట్ అయి ఉంటే తెలుగు ఇండస్ట్రీకి జరిగే మేలు గురించే కాదు ధనరాజ్ ఈరోజు ఏ పొజిషన్లో ఉండేవాడో మనం ఊహించుకోలేం విచిత్రమైన విషయం ఏమిటో తెలుసా తొలి చిత్రాన్ని అంత అద్భుతంగా తీసిన ఆ దర్శకుడికి మరో చిత్రానికి దర్శకత్వం చేసే అవకాశం నిర్మాత ఇవ్వలేదు చెప్పానుగా అదే కారణం సక్సెస్ ఎవడైతే ఈ పోటీలో విజేతగా నిలుస్తాడో వాడి చుట్టూనే ఈ సినిమా అంతా తిరుగుతూ ఉంటుంది కాబట్టి నువ్వు విజేతగా నిలిచేందుకు ప్రయత్నించు కొద్ది క్షణాల తర్వాత అరుణ్ అడిగాడు అంటే ధన్రాజ్ దర్శకుడిగా విఫలమయ్యాకే కో డైరెక్టర్గా జీవితం వెళ్లదీస్తున్నాడన్నమాట ఆయన నిశ్శబ్దంగా తలాడించాడు అప్పుడే అరుణ్ మనసులో ఆ రెండు పదాలు స్థిరంగా నిలిచిపోయి సక్సెస్ విజేత అరుణ్కు అప్పుడే మరో విషయము అడగాలనిపించింది అయితే మనసులోని సందిగ్ధం కొద్దిసేపు తట్టపటాయించేలా చేసింది చివరికి తెలుసుకోవాలన్న ఆరాటమే సందిగ్ధాన్ని దూరం చేసింది మరి సక్సెస్ బాటలో ఉండి శిఖరాగ్రం చేరిన మీరు నేడు ఇలా ఉన్నారు ఇండస్ట్రీకి మీరు దూరం అయ్యారా లేక ఇండస్ట్రీ మిమ్మల్ని దూరం చేసిందా ఆయన కొద్ది క్షణాలు మౌనంగా ఉండిపోయాడు తర్వాత చెప్పాడు కొత్త నీరు వస్తే పాత నీరు కొట్టుకుపోతుంది ఇది ప్రకృతి సహజం ఈ సహజం చిత్ర పరిశ్రమ కూడా వర్తిస్తుంది అయితే ఈ ప్రభావం హీరోలకు కాస్త తక్కువే ఎందుకంటే అప్పటికే వారికంటూ కొంతమంది అభిమానులు ఏర్పడిపోతారు ఒకరి పట్ల పెంచుకున్న అభిమానం అంత సులభంగా మారదు అందువల్ల హీరో ముసలివాడైనా అతడి అభిమానులు అతడి సినిమాలు చూస్తూనే ఉంటారు క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలా మంది ఇండస్ట్రీలోకి ప్రవేశించడంతో నాకు అవకాశాలు తగ్గిపోయాయి అవకాశాలు తగ్గిపోవచ్చు కానీ ఈ పరిస్థితి అది మాత్రం నా స్వయం కృతాపరాధం వెంటనే చెప్పారాయన ఆగి నేటి తరం నటీనటులలో ఉండే ముందు జాగ్రత్త నాటి తరం నటీనటులలో ఉండేది కాదు అందువల్లే ఒక్కసారిగా వచ్చే పేరు పాడు చేసుకోకపోయినా డబ్బు మాత్రం పాడు చేసుకునేవారు దాన ధర్మాలు అందరినీ నమ్మేయడం నిర్మోహమాటంగా ఉండలేకపోవడం ఇతరుల బాధలకు స్పందించడం ఇవన్నీ నాటి తరం నటీనటులను తీరని వ్యదలకు చేశాయి అందువల్లనే కాబోలు నాటి తరం నటీనటుల చరిత్ర చూస్తే ఎక్కువ మంది చివరి దశలో దారిద్ర్యం అనుభవిస్తూనే మరణించారు అంటే మీరు కూడా అవును నేను కూడా నా అనుకున్న వారిని దగ్గరికి తీశాను నా కెరీర్ బాగున్నప్పుడు నా డబ్బు ఇతర సమస్యల గురించి పట్టించుకోలేదు తీరా కెరీర్ ట్రబుల్స్లో పడ్డాక నా ఆర్థిక పరిస్థితి చక్కదిద్దుకుందామని ప్రయత్నిస్తే నేను నమ్మిన వ్యక్తులు నన్ను మోసం చేశారు నాకంటూ ఏమీ మిగల్చలేదు వారిని ఏమనగలను నా ఆస్తి నాకు తిరిగి వస్తుందా అందుకే దిగజారిన నా పరిస్థితిని నిశ్శబ్దంగా ఆహ్వానించాను అతడికి పాతతరం నటీనటులలో కొందరు చరిత్రలు కనుల ముందు కదలాడాయి ఒక మహానటి పెళ్లైన మరో నటుని నమ్మింది ఆమె ధన మానాలు హరించిన ఆ నటుడు ఆమె చివరి దశలో దురదృష్టకర పరిస్థితుల్లో కోమాలోకి వెళ్లిపోయినప్పటికీ జాలి చూపలేదు మరో మహానటుడు దాన ధర్మాలతో తాను సంపాదించిందంతా ఖర్చు చేసి చివరి దశలో పేదరికంతో మరణించాడు మరో ఆశనటుడు అంతే సినిమా జనం జీవితాలలో చాలా వరకు దుఃఖాంతాలే కావడం విచిత్రమైన విషయం ఎంతో కీర్తి ప్రతిష్టలు సంపాదించే ఆ నటుల జీవితాలు దుఃఖతరం కావడానికి కారణమేమిటి నాదే కాదు నేడు కూడా ముఖ్యంగా హీరోయిన్ల బ్రతుకులు ఇతరుల మీదనే ఆధారపడి ఉంటాయి వారి అమ్మ అన్న లేదా మరో పరాయి మగవాడి నీడలోనే వారు కాలాన్ని గడుపుతూ ఉంటారు చివరికి పెళ్ళైన ఏ మగాడికో తమ సర్వస్వము అర్పిస్తూ ఉంటారు ఎందుకు ఎందుకిలా ఎందరిలా ఆస్తులు పోయాక అనారోగ్యం మొదలైంది అప్పటి వరకు నా చుట్టూ తిరిగిన జనం ఒక్కసారి మాయమయ్యారు నా అనుభవాలు మాత్రమే నాకు తోడుగా నిలిచాయి వయసులో ఉన్నప్పుడు ఆడది బెడ్ మీద మాత్రమే అవసరం అనుకునేవాడిని ఆడదాని తోడు వార్ధాక్యంలో ఎంత అవసరమో ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది కానీ కాలం దాటిపోయింది వృద్ధాప్యంలో ఒంటరితనం మహానటులకి తప్పలేదేమో ఆ ఒంటరితనం ఓ మహానటుణ్ణి కుటుంబం నుంచి దూరం చేసింది తోడు గురించిన బాధ మాత్రమే కాదు నలుగురికి దాన ధర్మాలు చేసిన చెయ్యి నేడు మరొకరిని యాచించే స్థితికి తిరగబడింది ఎల్లుండి సంక్రాంతి సంక్రాంతి మరో వారం ఉండగానే నేను మద్రాసులోని స్లమ్ ఏరియాలోకి వెళ్ళి బట్టలు పంచేవాణ్ణి కానీ నేడు నాకెవరైనా బట్టలు ఇస్తారేమోనని ఎదురు చూస్తున్నాను ఆ పదం వినగానే అతడి మనసు క్షణకాలం ఊగిసలాడింది సంక్రాంతి తెలుగువారి ఆనందాల హేళ నాట అది పెద్ద పండుగ తన ఇంట నాలుగు రోజుల ముందు నుండే మొదలయ్యే ఆ పండుగ సందడి అతడి మనసులో మొదలాడింది కొత్త బట్టలు పిండి వంటలు రంగవల్లులు బంధుమిత్రుల రాకతో కళకళలాడే ఇల్లు ఏ సంక్రాంతికి తాను ఎంట లేకుండా లేడు ఈ సంక్రాంతికే తను ఇంట లేకుండా ఇలా వీధిన పడి పోరాటం సాగిస్తున్నాడు ఇప్పుడు తన ఇంట్లో మాత్రం పండుగ సందడి ఉంటుందా ఉండదు వారు కూడా తన గురించి ఆలోచిస్తూ పండగ వాతావరణాన్ని ఎంజాయ్ చేయలేకపోవచ్చు ఆ క్షణం అతడికి రాజేశ్వరి గుర్తుకొచ్చింది ఆలోచిస్తున్నా వరుణ్ పక్క నుండి ఆప్యాయంగా వినిపించడంతో అతడు ఈ లోకంలోకి వచ్చాడు తల విదిలిస్తూ ఏమీ లేదు అన్నాడు నాకు అర్థమైంది మీ వాళ్ళు గుర్తుకొచ్చారు కదా అతడు తల అడ్డంగా ఆడించాలని ప్రయత్నించలేదు అవును అన్నాడు మనం ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకొని పోరాడుతున్నప్పుడు సర్వం మర్చిపోవాలి గుర్తు చేసుకోకు నీ వారిని గుర్తు చేసుకోకు కేవలం నీ లక్ష్యాన్ని మాత్రమే గుర్తుంచుకో అతడు నిలువుగా తలాడించాడు ఇంతటితో విజేత నవలలోని ఐదో భాగం పూర్తయిందండి మరి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఆరో భాగంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటానండి